ఈ ప్రాజెక్టే కాకుండా ఈ పలనాడును ఈ పౌరుషాల గడ్డను అభివృద్ధి గడ్డగా మార్చడానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏడు దశాబ్దాలుగా ఎవరూ కూడా సాహసం కూడా చేయని విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి మీద మీ బిడ్డ ప్రభుత్వం గత 53 నెలలుగా ప్రతి అడుగు కూడా వేస్తూ వచ్చామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. పల్నాడును ప్రత్యేక జిల్లా చేయడమే కాకుండా ఇక్కడ ఈ ప్రాంతానికి ఇప్పటికే వేగంగా పనులు జరుగుతూ ఉన్న మెడికల్ కాలేజీని కూడా తీసుకువచ్చింది కూడా మనందరి ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈరోజు ఒక పలనాడే కాదు, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కూడా ప్రజల్ని ప్రధానంగా పేద వర్గాలను నా ఎస్సీలను నా ఎస్టీలను నా బీసీలను నా మైనారిటీలను నా నిరుపేద వర్గాలందరికీ కూడా సామాజిక ఆర్థిక రాజకీయ విద్య మహిళా సాధికారతను ఇవ్వడానికి ఈ 53 నెలలుగా మన ప్రతి నిమిషము ప్రతి రూపాయి కూడా ఖర్చు చేసింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. కాబట్టి అత్యధిక ప్రాధాన్యతను పేద వర్గాల సాధికారతకు ఇచ్చే కార్యక్రమం చేశాం. కాబట్టి మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, బటన్ నొక్కిన వెంటనే నేరుగా 2,40,000 రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. ఎక్కడా కూడా లంచాలు, ఎక్కడా కూడా వివక్షకు తావు లేదు. నేరుగా ఈ 53 నెలల కాలంలోనే 2,40,000 రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి బటన్ నొక్కడం మీ బిడ్డ నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పోయే కార్యక్రమం జరుగుతూ ఉన్నది కూడా మీ బిడ్డ మీ బిడ్డ హయాంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇక నాన్ డిబిటీ ద్వారా అంటే ఇళ్ల స్థలాలు తీసుకునే ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, సంపూర్ణ పోషణం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలన్నింటి ద్వారా కూడా డిబిటీ ద్వారా మరో నాన్ డిబిటీ ద్వారా మరో 170,000 రూపాయలు, అంటే డిబిటీ ద్వారా 240,000 నాన్ డిబిటీ ద్వారా మరో 170,000 అంటే వెరసి ఈ 53 నెలల కాలంలో అక్షరాల నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ ప్రభుత్వంలో మనందరి ప్రభుత్వంలో మేలు చేసింది 410,000 రూపాయలు పై చెరుకు నేరుగా మంచి చేయగలిగాము అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎక్కడా కూడా లంచాలు అడిగేవాడు లేడు, ఎక్కడా కూడా వివక్ష చూపించే కార్యక్రమం జరగడం లేదు. ప్రతి అక్క చెల్లెమ్మల కుటుంబాల్లోకి వారి దగ్గరికి వచ్చి అక్క నీకు ఏం నీకు ఏం అవసరం ఉంది అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి అడిగి తెలుసుకుని మరీ మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి. మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ సమస్యలు వచ్చాయి. వరుసగా 2 ఏళ్ళు కోవిడ్ మన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితులు మనందరికీ కూడా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే కనిపిస్తుంది. కోవిడ్ సమస్యలు వచ్చినా కూడా ఆర్థిక వ్యవస్థ కోవిడ్ వల్ల దెబ్బతిన్నా కూడా ఆదాయాలు బాగా తగ్గినా కోవిడ్ ఖర్చులు బాగా పెరిగినా బాబు చేసిన అప్పుల కుంపటి ఎంతగా ఇబ్బంది పెట్టినా కూడా ఎవరి మీద కూడా నేరం మోపలేదు, సాకులు ఎతకలేదు, సాకులు చెప్పలేదు. మీ అవసరాలు మీ కష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అవసరాలు ఖర్చుల కన్నా మిన్నగా భావించి మీ బిడ్డ ప్రభుత్వం మీ అందరికీ కూడా తోడుగా నిలబడగలిగింది అని చెప్పి
ప్రతి అక్కమ్మ అక్క చెల్లెమ్మకు చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. ఎంతటి కష్టకాలంలో కూడా సంక్షేమం ఆపలేదు, ఎంతటి కష్టకాలంలో